तिरुचानूर श्री पद्मावती अम्मवारी आलयंलो मूड रोजुल पाटु जरिगिन पवित्रोत्सवालु महापूर्णहुतिलो मुगिसायी। ई कार्यक्रमंलो टीटीडी ईओ डाक्टर केएस जवहर रेड्डी पाल्गोन्नारु। उत्सवाल्लो भागंगा चिवरी रोजु आलयंलो विशेष पूजा कार्यक्रमालु निर्वहिंचारु। ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:30 వరకు శాస్త్రోక్తంగా మహాపూర్ణహుతి శాంతి హోమం కుంభ ప్రోక్షణ నివేదన నిర్వహించారు। ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు। ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు। సెప్టెంబర్ 18న ప్రారంభమైన పవిత్రోత్సవాలు మహాపూర్ణహుతితో ముగిసాయని తెలిపారు। కోవిడ్ 19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నందున పవిత్రోత్సవాల్లో పాల్గొనాలని భావించే భక్తుల కొరకు ఎస్విబిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ సేవలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు। సుజేశారట ఆయన తపస్సు చేయడం ఏమిటి చేసాడు ఎందుకని శాస్త్ర మర్యాద ఆగమ మర్యాద అవన్నీ నిలిపేవాడు తాను। ఆ చేయడంలో కూడా ఒక పూట ఆవు పాలు తాగుతూ 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి తల్లి కాబట్టి పద్మావతి పద్మంలోకి దిగి వచ్చింది। అంతటా ఉన్న శక్తి ఒక చోటికి దిగి వచ్చింది। ఆవు శరీరంలో అంతటా ఉన్నటువంటి పాల రూపంలో ఉన్న శక్తి పద్మావతి రమణ గోవిందా దేవదేవ్యాః భగవత్యాః పద్మావతి నాయక్యాః సాంవత్సరిక ఉత్సవానాం एवं औपचारिक सांस्पर्शिक आव्यवहारिकादि भोगानां नित्यनैमित्तिकानां काम्यानां सर्वेषां न्यूनाद्रेक दोष शान्त्यर्थं त्रिदिनात्मक अनुष्ठीयमान श्री पांचरात्रागम संहितोक्त प्रकारेण पवित्रोत्सव कर्मणि तृतीय दिवसे माध्यान्नकाल समये सर्वदेवता तृप्त्यर्थं पूर्णाहुति हवनं हविष्ये ऐतेन मन्यस्व अनमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा
యాతే అగ్నే యజ్ఞియే యాతే అగ్నే యజ్ఞియా తనోస్తయే హ్యారో ఆత్మాత్మానం అచ్చావసో నిగృణ్వన్నస్మి నర్యా పురోణి యజ్ఞో భూత్వా యజ్ఞమాసీదస్వాయోనిం జాతవేదో భువ ఆజాయమానః సక్షయ ఏహీ।